ఈ రోజే అధిక శ్రావణ మాసంలోని చివరి మంగళవారం. ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ అంటే శిరుడు కురిపించే మహాలక్ష్మి అని అర్థం. లక్ష్మి అనగా గుర్తు అని అర్థం. సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లే కదా సంకేతం. సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం. సర్వ శుభాలకు సంకేతం ఆ జగన్మాత. సర్వ విజయాలకు గుర్తు ఆ తల్లే కదా. సర్వశక్తులకు ఆ తల్లే సంకేతం కదా. శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, ఎటువంటి అనారోగ్యము కూడా దరిచేరదు, సర్వ కార్యాలయందు విజయం లభిస్తుంది. అంతటి మహోన్నత మూర్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నిర్లక్ష్యం చేసేవారు ఎన్నో రకాల కష్టాల పాలవుతారు. ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు. సర్వ ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే ఆ అమృతమూర్తిని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. ఆమె పాలిట చిన్న అపచారం చేసినా అనేక కష్టాల పాలవుతారు. దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. ఆ కథను విన్నంతనే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మరి ఆ పురాణ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వాళ్ళు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబాన్ని జీవిస్తున్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అలా అని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకుంటూ వస్తున్నాడు. సుశీల ప్రతి నిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టోత్తరాన్ని చదువుకునేది. అలాగే రామయ్య కూడా వీలైనప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీమన్నారాయణ ఆలయానికి వెళ్లి స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇక నీ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయస్సు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు? ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది కదా. ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది నీకు. ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మీ దేవాలయముంది. అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల చేత పూజలందుకుంటూ ఉంది. ఆ తల్లి మహా మహిమాన్వితమైనదని ప్రజలందరి నమ్మకం. మీరిద్దరూ ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్లి అష్టలక్ష్మును దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని తన ఊరికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానం చేసి పూజాగదిలో నుంచుని శ్రీలక్ష్మీనారాయణులకు నమస్కారం చేశారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడువు, ఆపద్ బాంధవుడు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకు ఇవే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి, జగన్మాత,
మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మల్ని కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు. ఓ తల్లి, వీరెంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారాలు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపుగుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద సచీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను, ధనికుడి ఇంట ధనలక్ష్మిగాను, గృహాలలో గృహలక్ష్మిగాను, చదువుకునే వారికి విద్యాలక్ష్మిగాను, సంతానం కోరుకునే వారికి సంతానలక్ష్మిగాను ఆ అమ్మ అనుగ్రహిస్తుంది. ఉన్నతి, విద్య, తేజస్సు, శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతోనే వస్తాయి. ఆ జగన్మాత ఎంతో దయా సముద్రురాలు. ఆమెను నమ్మి కొలిచేవారిని సర్వ ఐశ్వర్యాలతో, సర్వశుభాలతో అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఐశ్వర్యమే. చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకుని అష్టలక్ష్మి దేవాలయం దర్శించుకోవడానికి బంధువుల ఊరికి బయలుదేరి వెళ్లారు. ఊరు చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువల్ల ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. సాక్షాత్తు లక్ష్మీదేవి అష్టలక్ష్మణ రూపంలో కొలువుతీరి ఉన్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమేముంది. శ్రీ లక్ష్మీనారాయణను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడి ఉంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడి ఉన్నాయి. మామిడి ఆకుల తోరణాలు ఎంతో చక్కని శోభను తీసుకువచ్చాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది ఆ దేవాలయం. అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తన్నరాదు, చేతితో నలపరాదు, పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడికి పుష్పాలంకరణంటే చాలా ఇష్టం. ఎవరైతే తన్ను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదించారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని ఇలా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుడి వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుని వద్ద పార్వతిగాను బాసిల్లుతూ ఉంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించినా కీర్తించినా సర్వశుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా నడుస్తుందని చెప్తూ ఉన్నాడు. ఇక రామయ్య, సుశీల దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడ్నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు చేరారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కారం చేసి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిలను దర్శించుకున్నారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్య ఆభరణాలతో అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య, సుశీల దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను
కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కన్నులు మూసుకుని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం నాకు అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మీ స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను అనుకున్నాడు రామయ్య. అటు తర్వాత ఆ దంపతులిద్దరూ తిరిగి తమ ఊరికి చేరుకున్నారు. ఆ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంత సంపద రావడంతో తాను ఆ రోజు శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచిపోయాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మరిచిపోయాడు. తమకు ఇచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలుగుపోతూ ఉన్న కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారం నష్టం రావడం మొదలైంది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంటలు సరిగ్గా పండలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయాయి. అటు వ్యాపారం సరిగ్గా లేక మంచి పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడ్డాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత అతనిలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చని అనుకున్నాడు. కాని ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడతో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి ఆగ్రహానికి గురైన రామయ్య అనేక కష్టాల పాలయ్యాడు. చివరకు ఒకనాడు ఇల్లు కూడా అమ్మి అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని భిఖారిలాగా బతకవలసి వచ్చిందని రామయ్య ఎంతో చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మానుసారం జరిగింది తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు ఇలా జరిగిందని గ్రహించలేకపోయాడు రామయ్య. కాలం ఈ విధంగా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతను ఎంతో మహిమ గలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకరోజు ఆ సాధువు వద్దకు వెళ్లి తమ పరిస్థితిని విన్నవించారు. వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకుని కొద్దిగా ధ్యానం చేసి ఏదో గుర్తించిన వాడై ఇలా తలచి రామయ్య దంపతులతో ఇలా పలికాడు. నాయనలారా, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోల్పోవడం వల్లే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒకసారి మీ బంధువుల ఊరు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్లి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కాని ఎంతో ధనం సంపాదించిన తర్వాత కూడా నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వల్లే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను గడించావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడినిచ్చాయి. కాని నీవు ఈ విషయం గ్రహించగా ఆ అష్టలక్ష్ములను మర్చిపోవడం వల్ల అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాట తప్పడం వల్లే నీకు ఈ గతి పట్టిందని అన్నాడు.
అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానని అన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే అహంకారంతో ఆ తల్లికిచ్చిన మాటను మర్చిపోయాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడి ఉపాయ మార్గం చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు, ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు పడుకుని రోజూ ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతో శుభ్రం చేసి సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కారం చేసి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి తాము వెళ్లిపోయారు. రామయ్య దంపతులిద్దరూ మరుసటి రోజే బయలుదేరి ఆ ఊరికి అక్కడ ఆలయం పక్కన ఉన్న సత్రంలో బస చేశారు. ఆ ధర్మ సత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా చీపురు తీసుకుని శుభ్రంగా తుడిచేవారు. అటు తర్వాత సుశీల మంచి మంచి ముగ్గులు పెట్టేది. ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా ఆ అష్టలక్ష్మును 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అటు తర్వాత తమ ఊరికి వచ్చేశారు. ఆ మరుసటి రోజు ఎప్పుడో దేశాంతరాలు వెళ్లిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య పరిస్థితి తెలుసుకుని ఎంతో బాధపడి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాల్సిందిగా కొంత ధనం రామయ్యకి ఇచ్చాడు. ఇది ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు అనుకున్నారు. ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించారు. వచ్చిన సొమ్ముతో తిరిగి ఇల్లు కట్టుకున్నారు. 2 ఎకరాల పంట భూమి కూడా కొనుక్కున్నారు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండాయి. ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువే సంపాదించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తెలిసి పండితుల్ని పిలిచి అష్టలక్ష్ముల ఆలయ శంకుస్థాపన శుభముహూర్తాన్ని నిశ్చయించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్లల్లో ఎంతో దివ్యమైన ఆలయం ఎక్కడా లేదనే పేరు వచ్చింది. రోజూ ఎంతో మంది భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్లేవారు. ఇక రామయ్య దంపతులు బతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరకు మోక్షాన్ని పొందారు. శ్రీ మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచేవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి శ్రీ మహాలక్ష్మి మహత్యంలోని ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ.